ఇక నేను పరాటా చేస్తున్నాను. ఫస్ట్ 1 కప్ మైదా, ఇంకా 1 కప్ గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసాను. మనకు కావాలంటే మొత్తం మైదా తీసుకోవచ్చు. కొద్దిగా 1 స్పూన్ వాము వేసి నీళ్ళతో మనం పిండి మొత్తం చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మొత్తం ఇలా కలుపుకొని 1-2 స్పూన్స్ ఆయిల్ వేసి 1 అవర్ ఇలా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకి కొంచెం పిండి బాగా సాఫ్ట్ అవుతుంది. ఇలా పిండి మొత్తం నానిన తర్వాత వీటిని ఇప్పుడు చపాతీలాగా పల్చగా చేసుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి రాసిన తర్వాత మైదా చల్లుకోవాలి. అప్పుడు మనకి లేయర్స్ అతుక్కోకుండా బాగా విడివిడిగా వస్తాయి. మైదా చల్లిన తర్వాత ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం రోల్ చేసుకున్న తర్వాత ఇలా క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు తినే పరాటా లాగా మందంగా ఒత్తుకొని కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ పెనం పెన కాల్చిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే లేయర్స్ మొత్తం చేతితో బాగా కొట్టుకోవాలి. అప్పుడే మనకి లేయర్స్ వస్తాయి. పరాటా చల్లారిన తర్వాత మనం చేతితో అన్నా కూడా లేయర్స్ విడిపోవు. ఇప్పుడు దీన్ని పరాటా లాగా ఒత్తుకోవాలి. ఇంకో టైప్ ఫోల్డింగ్ కూడా చూపిస్తాను. ఇలా పరాటాకి నెయ్యి వేసిన తర్వాత సేమ్ అలాగే మైదా చల్లుకొని దీన్ని ఇలా దగ్గర దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. ఇలా దగ్గర దగ్గర కట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడు రోల్ చేసుకోవాలి. దీన్ని ఇలా మొత్తం క్లోజ్ చేసేసి పరాటా ఒత్తుకోవాలి. పరాటాని కొంచెం మందంగా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ రెండు వైపులా కాల్చుకోవాలి. పరాటా మొత్తం కాల్చుకున్న తర్వాత చూడండి లేయర్స్ ఎలా కనిపిస్తున్నాయో. వీటిని ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం చేతితో కొట్టుకుంటే విడిపోతాయి. చల్లారిన తర్వాత మనకి ఇలా లేయర్స్ రాదు. ఇలా సింపుల్గా సాఫ్ట్ పరాటా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది వెజ్ కర్రీస్లోకి, నాన్ వెజ్ కర్రీస్లోకి ఏదైనా బాగుంటుంది. ఇది ఈరోజు నా వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.